తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ టాటా సామ్రాజ్యంలో రతన్ టాటా సగ ముగసంది దీంతో కొత్త నాయకుడెవరో రతన్ టాటా తర్వాత వ్యాపారాలను నడిపేదెవరు వంద దేశాల్లో అరవై బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఎవరికుంది రతన్ టాటా మరణం తర్వాత వినిపించిన ఏ ప్రశ్నలకు సమాధానం నోయల్ టాటా టాటా ట్రస్ట్ల చైర్మన్ గా ఏకగ్రీవంగా ఆయన నియమితులయ్యారు అసలు ఎవరి నోయల్ టాటా రతన్ టాటాతోనే సంబంధం ఏంటి టాటా ట్రస్ట్ ల చైర్మన్ గా ఎన్నికవడానికి టాటా అంటే బ్రాండ్ నాటి నుంచి నేటి వరకు టాటా బ్రాండ్ ను చెక్కు చెదరకుండా కృషి చేసిన ఘరుడు రతన్ టాటా టాటా సంస్థను అంతటి స్థాయిలో నిలిపారు మరి అతని స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి ఆ రేంజ్ లోనే ఉండాలి కదా అందుకే ఆ వ్యక్తి కోసం దేశం ఆసక్తిగానే ఎదురు చూసింది ఆయనే నోయల్ టాటా అని తెలిసాక అతని ప్రొఫైల్ పై అన్వేషణ ప్రారంభించింది నోయల్ టాటా ఎవరో కాదు రతన్ టాటా సవతి తల్లి కుమారుడే టాటా కుటుంబ సభ్యులైన నావల్ టాటా సిమోన్ టాటా కుమారుడు నోయల్ టాటా పంతొమ్మిది వందల యాభై ఏడులో జన్మించారు ఆయన టాటా యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్ నుండి బ్యాచిలర్ డిగ్రీని పొందారు మరియు ఫ్రాన్స్ లోని ఇన్సైడ్ బిజినెస్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ పూర్తి చేశారు విద్యా అనంతరం టాటా ఇంటర్నేషనల్ లో తన పనిని మొదలు పెట్టాడు టాటా గ్రూప్ అంతర్జాతీయ వ్యవహారాలను పర్యవేక్షించేవారు తన తల్లి స్థాపించిన గ్రూప్ యొక్క రిటైల్ ఆమ్ ట్రెంట్ కు మేనేజింగ్ డైరెక్టర్ అయ్యాడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ వరకు ఆయన కంపెనీ టర్న ఓవర్ ను ఐదు వందల మిలియన్ డాలర్ల నుంచి మూడు బిలియన్ డాలర్లకు పెంచారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఉన్న ఒక స్టోర్ ఆపరేషన్స్ ను ఐదు వందల స్టోర్లకు పైగా పెంచారు దీంతో ఆయన శక్తి సామర్థ్యాలు ప్రతి ఒక్కరికి తెలిసొచ్చాయి రెండు వేల పది పదకొండులోనే నోయల్ రతన్ టాటా వారసుడు అవుతాడన్న ఊహాగానలే వచ్చాయి ఆ ఏడాదిలో ఆయన టాటా ఇంటర్నేషనల్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అవుతాడని పెద్ద ఎత్తున ప్రచారమే జరిగినా అది ప్రచారంగానే ఉండిపోయింది రెండు వేల పదకొండులో ఆయన బావమరిది సైరస్ మిస్ట్రీని రతన్ టాటా కంపెనీల మేనేజింగ్ ట్రస్టీగా చేస్తే ఆ తర్వాత రతన్ టాటాకి ఆయనకి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి రెండు వేల పదహారు అక్టోబర్లో సైరస్ మిస్ట్రీని టాటా సన్స్ చైర్మన్ గా తొలగించారు రెండు పదిహేడు ఫిబ్రవరి నుంచి నాలుగు నెలల పాటు గ్రూప్ చైర్మన్ గా రతన్ టాటా వ్యవహరించారు సైరస్ మిస్ట్రీ కోర్టుకు ఆయన చైర్మన్ పదవికి ఉండే దారులన్నీ మూసుకుపోయాయి ఆ తర్వాతే నోయల్ పేరు బలంగా వినపడింది ఆ క్రమంలోనే రెండు పద్దెనిమిదిలో టైటాన్ కంపెనీకి వైస్ చైర్మన్ అయ్యారు రెండు పంతొమ్మిది ఫిబ్రవరిలో సర్ రతన్ టాటా ట్రస్ట్ బోర్డులో చేరారు రెండు వేల ఇరవై రెండు మార్చిలో టాటా స్టీల్ వైస్ చైర్మన్ గా నియమితులయ్యారు రతన్ టాటా మరణం అనంతరం ఆయన పగ్గాలు చేపట్టారు అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున టాటా గ్రూప్ యొక్క దాతృత్వ విభాగం టాటా ట్రస్ట్ ల చైర్మన్ గా నోయల్ టాటా నియమితులయ్యారు టాటా గ్రూప్ లో దాదాపుగా నలభై ఏళ్ల వ్యాపార అనుభవం నోయల్ టాటా ప్రస్తుతం ఆయన టాటా స్టీల్ టైటాన్ వాచ్ కంపెనీకి వైస్ చైర్మన్ గా ఉన్నారు టాటా రిటైల్ విభాగం ట్రెంట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు ట్రెంట్ టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఓల్టాస్ మరియు టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా ఉన్నారు టాటా సన్స్ యాజమాన్యంలో యాభై శాతానికి పైగా ఉన్న సర్ రతన్ టాటా ట్రస్ట్ మరియు సర్దూరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డు లో అతను ట్రస్టీగా కూడా ఉన్నారు ప్రస్తుతం నోయల్ టాటా సర్ రతన్ టాటా ట్రస్ట్ కు ఆరో చైర్మన్ గా గా సర్దురాబ్జీ టాటా ట్రస్ట్ కు పదకొండవ చైర్మన్ గా నియమితులయ్యారు నోయల్ టాటా వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త పలూంజీ మిస్ట్రీ కుమార్తె ఆలు మిస్త్రీని వివాహం చేసుకున్నారు వీరికి ముగ్గురు పిల్లలున్నారు వారే లేహ్ మాయా నెవిల్లే పెద్దవాడైన లేహ్ టాటా మాడ్రిడ్లోని ఐఈ బిజినెస్ స్కూల్ నుండి మార్కెటింగ్ లో మాస్టర్స్ డిగ్రీని పొంది టాటా గ్రూప్లో పనిచేస్తున్నారు ప్రస్తుతం ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ లో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు మాయా టాటా టాటా క్యాపిటల్లో విశ్లేషకురాలిగా తన కెరియర్ ను ప్రారంభించి క్రమంగా కంపెనీలో ఎదుగుతూ వచ్చింది ఇక నివెల్లే టాటా తన వృత్తిని టాటా యాజమాన్యంలోని రిటైల్ కంపెనీ ట్రెండ్తో ప్రారంభించాడు మరి నోయల్ టాటా నాయకత్వంలో టాటా వ్యాపారం ఎలా దూసుకుపోతుందో చూడాలి